shut up. We are from CBI. Meera CBI vala. Hey, nee kallaku mem thotamalla kanapadutunava? Hey, dintho discussion avasaram. Mariyadaga cheppu. Ram Kotiki neeku unna sambandham enti? I don't know anything. Hey, mariyadaga cheppu. Mee chelli maa custody lo undi. Tedaaga maatlaade anko. Ninnu kuda lock up place cheppa. Cheppu. Cheptanu. Toggalaku నీకు నీ దేశం మీద విపరీతంగా దేశభక్తి తన్నుకొచ్చి ఈ దేశానికి వచ్చి దీన్ని నాశనం చేద్దామని గంతులు వేస్తున్నావు. మరి నేను ఈ దేశంలో పుట్టి ఈ దేశం మందు తాగుతూ ఈ దేశం ఫుడ్ తింటూ నీతో చేతులు కలిపాను అంటే నేను ఎంత దేశద్రోహిని అయి ఉండాలి, నీకంటే ఎంత లఫుట్ గండి అయి ఉండాలయ్యా. సైలెన్స్, డబ్బింగ్ వద్దు, ఎక్స్ప్రెషన్ ముఖ్యం. నీ దగ్గర నుంచి డబ్బు వస్తుందనే ఆశతో ఈ దేశానికే ద్రోహం తలపెట్టి నేను అది రాదని తెలిసి నీకు ద్రోహం చేయటం నాకు పెద్ద పని అంటాయా? వన్ మినిట్. హలో లైలా, వన్ మినిట్. లైలా అయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ 100,000 రూపాయలు ఇస్తాన ఆశతో వారం రోజుల నుంచి 100,000 ఎదురు చూస్తుంది. ఈ ఫోన్ కేం సమాధానం చెప్తావు? టెల్ మీ. నువ్వేదో 1,00,000 రూపాయలు పెట్టిలో పెట్టి పంపిస్తావని, 100,000 రూపాయలు పువ్వుల్లో పెట్టి పంపిస్తానని నేను దానికి మాటిచ్చాను. ఇప్పటికది 100,000 సార్లు ఫోన్ చేసి ఎక్స్ప్రెషన్ మారుస్తుంది. హలో లైలా, సెటిల్మెంట్ జరుగుతుంది, నేను పువ్వులతో వస్తాను. సారీ, ఆడపిల్లని వాడుకుని అన్యాయం చేశానన్న బ్యాడ్ నేమ్ నేను భరించలేనయ్యా. ఓకే, ఐ కీప్ సమ్జాయిసే సమ్జా. రామ్కోటి, తుగ్లక్ మాట్లాడలేము, మేము 1,00,000 రూపాయలు పంపించాం. కానీ బైపాస్ లో ఇంకోటి పంపించి ఆడితో కొట్టించేశారు కదా. అబద్ధం. నేను మీకు ముందే చెప్పాను, మీకంటే నేను నీచ్ కమీన్ కుత్తేగాండని. నా దగ్గర ఎదవేసలేశారనుకో నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. తుగ్లక్, నీకు నీ బాంబ్ బ్లాస్టింగ్ ఎంత ముఖ్యమో నాకు నా బ్లాస్టింగ్ బాంబ్ అంత ముఖ్యం. ఈ రాష్ట్రంలో నా హెల్ప్ లేకుండా మీరు గడ్డి పూసను కూడా పీకలేరు. మొన్న దీపావళి రోజున చిచ్చుబుడ్డు దెబ్బకి మీ నడ్డిరిగినా బుద్ధి రాలేదు. ఈ దేశంలో నాలాంటి దేశద్రోహులు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారయ్యా, వాళ్ళకైనా సరిగ్గా క్యాష్ ఇచ్చి వాడుకోండి. మీకు 2 రోజులు టైం ఇస్తున్నా, రూట్ మార్చుకుని నా రూట్లోకి వచ్చారా? సరే సరే, లేకపోతే నేనే ఎక్స్ప్రెషన్ మార్చుకుని నా రూట్లో నేను వెళ్ళిపోతా. ఏం బట్టేవరా, స్వర్గానికి కరెక్ట్ గా బెత్తిరే కింద ఉన్నావు అనుకో. అంతా మీ అభిమానం అండే. మళ్ళీ పుట్టింటిగా? అవును, నీతో కాపురం చేయటం నా వల్ల కాదు. మళ్ళీ ఏమైంది? ఇంకా ఏం కావాలి? అవ్వా, నేను గుడికి వెళ్ళినప్పుడు పని మనిషిని పాడు చేశారట. అవ్వా, పని మనిషి మాత్రం ఆడకూతురు కాదంటే? చెన్నవరం అయింది, అది నా దగ్గర బోర్మని ఏడ్చింది. అమ్మ దొంగ, నా దగ్గర 500 తీసుకుని కిలకిల కిలకిలమని నవ్విందే. ఏమిటి, పని మనిషికి 500 కూడా ఇచ్చారా? వాసి పిచ్చి మహమ, వెళ్ళాను కాకుండా ఎవరికైనా ఇవ్వలే. అయినా నువ్వేంటి పాపం, దాంతో నెలల పని చేయించుకుని 300 ఇస్తున్నావు అంటే? ఛీ, నువ్వు ఈ జన్మలో మారావు. నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్తున్నాను, రేపే విడాకులు పంపిస్తాను. నీ దృష్టిలో విస్తరాకులకి విడాకులకి తేడా లేదు కదా. వెళ్ళు, మళ్ళీ నువ్వే పతి ఏ ప్రత్యక్ష దైవం తిరిగి వస్తావు. అమ్మగారు లేచిపోతున్నారండి. ఎవరికా లేచిపోవడం కదరా, వెళ్ళిపోతుంది. ఓనే అలాగే అనుకుందాం, వెళ్ళి ఆపండి. నెలకోసారి పని మంచి మారటం, 2 నెలలకోసారి మీ అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోవడం, ఇది నాకు మామూలే. కానీ కానీ రామకోటి సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నాడా? లేచాడు. లేచాడా? ఫోన్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చాడా? వచ్చాడు. వచ్చాడు. వచ్చి ఫోన్ తీసుకున్నాడు. ఏం మాట్లాడారా? దీంట్లో ఎట్లా తెలుస్తురా? సారీరా, సారీ సారీ. రే గన్ను, ఆ లారెన్స్ గారి ఏంటి మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాడు? వీళ్ళు ఎక్కడ చూస్తున్నారంటే సంథింగ్ ఈస్ దే. ఇప్పుడు లారెన్స్ గారికి ఇస్తాను చూడు కిక్. రైటీ, అర్థమైంది. ఇవ్వు చెప్తా. ఎయ్రా, ఇవ్వు. ఏమైంది? ఎవరు రాయి విసిరారండి? రే, ఎవడో నా పిల్ల మీద రాయేసింది. ఎవరనుకుంటున్నావు? ఎవరైతే సూపర్ ఫిగర్, అది నా పెళ్ళం. రే ముద్దు, రామకోటి ఇంటికి తాళం వేసి వెళ్తున్నాడు రా. ఓ పని చేయరా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్, నేను వాడిని ఫాలో అవుతా. ఓకే. మిస్టర్, కొంచెం బండి ఇస్తావా వాడిని ఫాలో అవ్వాలి? విలన్ విలన్ హీరో చేస్, నో ప్రాబ్లం. Hey, hey, come on, come on, come on, come on.
Sir, can I take your bike? No problem. My bike. Can I take this bike? No problem. Hey, come on. Hey, sir, my bike is coming. No problem. Hey, a scooter. No problem. Now, Suzuki. No problem. Hey, రోడ్ మీద రొమాన్ సెంటర్ ఏ పార్క్ వెళ్ళావండి నో ప్రాబ్లం హలో నో ప్రాబ్లం సారీ నో ప్రాబ్లం ఈ బైక్ మాత్రం అనుకోండి బాబు వాడేవాడు నా బైక్ తీసుకెళ్తాడు పద్నాలుగు డ్రా తొమ్మిది పా ఇదేదో కోడ్ భాషలో ఉంది అంకుల అంకుల్ అన్న ఉంటే అంకుల్ అలాగే తప్పకుండా పంపిస్తాను లేటెస్టేనండి ఎవరు నువ్వు ఏం కావాలి రామకోటి గారి పార్ట్నర్ అన్నమాట మర్యాదగా చెప్పు బాంబులు ఎక్కడ లోపల ఉన్నాయి ఎన్నున్నాయి పది కాకపోతే రాత్రి నాలుగు తీసుకెళ్లారు ఎక్కడికి స్టార్ హోటల్ కి అన్ని ఆర్డిఎక్స్ ఏనా కాదు కొన్ని డీలెక్స్ మరి కొన్ని సూపర్ డీలెక్స్ మర్యాదగా బాంబులు ఎక్కడ చూపించు కమాన్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు అడగకపోయినా మేము ఇచ్చే మర్యాదలు మేము ఇస్తాం రోజా కనకాంబరం లిల్లీ మళ్ళీ అందరూ ఇలారండి బాంబులు అంటే వీళ్ళ వీళ్ళే నీ కావాల్సిన బాంబుని తీసుకెళ్ళు నువ్వు చేస్తున్న బాంబులు బిజినెస్ ఇదన్నమాట మర్యాదగా రామకోట ఎక్కున్నాడో చెప్పు ఇప్పుడే వెళ్ళిపోయారు అయినా నీకు అదంతా అనవసరం నీకు ఎన్ని బాంబులు కావాలో తీసుకెళ్ళు షట్ అప్ నేను ఎవరు అనుకున్నావు ఐ యామ్ ఫ్రమ్ సిబిఐ అయితే మగాడివి కాదా నోర్మోయ్ నడు స్టేషన్ కి కమాన్ 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 హలో హలో హమ్ సార్ ఆ కరెక్ట్ టైం కి ఫోన్ చేశారు సార్ ఆ ఎవరో సిబిఐ అంట ఒకసారి మాట్లాడండి పిలు హలో ఎవడో నువ్వు ఎస్ సార్ ఎవడో లేకపోయావు సార్ పళ్ళు రాళ్ళ కొడతాను సార్ ఓకే మీరు కొట్టారా సార్ ఈ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా తెలిసింది ఇదన్నమాట వినటానికి అసహ్యంగా ఉంది ఇంతకీ ఆ జగనేడి వచ్చేసా మాటల్లోనే వచ్చేసా ఇంపార్టెంట్ క్లూ పట్టా ఏంటా క్లూ గోడలకు చెవులుంటాయి మేడం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి మేడం ఫర్ ది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్రిజ్ వీడియోకాన్ ఏసీ గోడ్రేజ్ టీవీ బీపీఎల్ అందులో మొదటి ఛానల్ ఈటీవీ రెండో ఛానల్ జెమిని టీవీ మూడో ఛానల్ ఇల్లు చిమ్మడానికి చీపురు కట్ట బూజు దులపడానికి బూజు కర్ర పళ్ళు తోముకోవడానికి కోల్గేట్ బ్రష్ స్నానం చేయడానికి లక్స్ సోపు ఇవి కాదు మిస్టర్ జగన్ మనకు కావాల్సింది నేను ఎక్స్పెక్ట్ చేశాను మేడం మీరు ఇలా అంటారని ఊహించే ఇంపార్టెంట్ క్లూ తీసుకొచ్చా ఏంటది పది ఐదు తొంభై తొమ్మిది పద్నాలుగు డ్రా తొమ్మిది పా ఎనిమిది బ్రా తొమ్మిది లుమ్ పది లమ్ పద్నాలుగు ఐదు తొంభై తొమ్మిది ఎనిమిది డ్రా ఏడు లమ్ ఎనిమిది లుమ్ తొమ్మిది పా అంటే ఒరే ముద్దు ఇది కోడ్ భాషరా నీలాంటి ముద్దు బుర్రలకు అర్థం కాదు మేడం గారు డీకోడ్ చేస్తారు నేను దాన్ని క్యాచ్ చేసి బాంబులేసే హంతకుల రహస్యాలు కనిపెడతా యా మేడం పద్నాలుగు డ్రా అంటే ఏమన్నావు పద్నాలుగు లక్షలు డ్రా చేసి తొమ్మిది పా అంటే తొమ్మిది మంది పాకిస్తానీలతో కలిసి చాలు చాలు పద్నాలుగు డ్రా అంటే డ్రాయర్లు తొమ్మిది పా అంటే ప్యాంట్లు లుమ్ అంటే లుంగీలు లమ్ అంటే లంగాలు ఇది చాకలి పద్దు మొత్తానికి భలే ఇన్వెస్టిగేట్ చేశారు దీనికి గోడలు చెవులు ఉంటాయని లోపలికి రమ్మన్నా
నువ్వు డిటెక్టివ్ జగన్ కాదురా, డిఫెక్టివ్ జగన్. పదహారో తేదీ డెడ్ లైన్ చేశాడు అంటే రేపే? రేపు 16వ తారీఖు నాటి నా పుట్టినరోజు అయ్యా. ఆ రోజు సాయంకాలం 5 గంటల లోపు టోటల్ క్యాష్ నా చేతికి చేరాలి, లేకపోతే నా ఎక్స్ప్రెస్ మారిపోద్ది. జంట నగరాల్లో బాంబు బ్లాస్టింగ్ కి టోటల్ సెంటర్ పాయింట్ మీరేం చెప్పేస్తాను, అప్రూవర్ గా మారిపోతాను. దాంతో మీ ఇద్దరు సెల్లో సిట్టింగ్, ఆడు హిందీలోను నువ్వు తెలుగులోను సొవ్వను కౌంటింగ్, ఇప్పుడు ఈ డబ్బింగ్. తుగ్లక్, అగర్ తు పైసా నేది అనా, రామ్ కోట అప్రూవర్ బన్నే కా ధమ్కి దే రాయ్ సాలా. బద్మాష్. 16 తారీఖు రామకోటి జన్మదిన. 16వ తారీఖు రామకోటి పుట్టినరోజు కదా. కొత్త కేక ఊర కుక్క దొంగ బర్త్డే కు జరూర్ తోఫా దొంగ ఇస్తాను, పుట్టినరోజు బహుమతి తప్పకుండా ఇస్తాను. హస్నే కా డబ్బింగ్ నీ కర్నే కా. రైల్వే స్టేషన్ కార్ పంపించాను, అరగంటలో వచ్చేస్తారు సార్. సరే, నువ్వు కింద ఉండి గెస్ట్ ను జాగ్రత్త రిసీవ్ చేసుకో. లేడీస్ జాగ్రత్త రావు, మొగోళ్ళంత మందిలో ఉంటారు. ఇంకెళ్ళు. అలాగే సార్. కరెక్ట్ గ్యారంటీగా పార్టీ సైడ్ సేవ్, అది లేకుండా ఎట్టుంటదా? నువ్వు రా చెప్తాను. రాకపోతే నా ఎక్స్ప్రెస్ మారిపోతు రావు. హెడ్ సేవ్, ఆఫీస్ కాచి బయలు తెప్పిస్తున్నానయ్యా. Many happy returns of the day, Ramakoti. జన్మదిన్ ముబారక్ హో రామకోటి. పుట్టినరోజు శుభాకాంక్షలు రామకోటి. ఏ ఫూల్ తుమారే లియే, హమారీ తరఫ్ సే. ఈ పుష్పగుచ్చం మీకోసం, నా తరఫున. దేనికి? మడిచి మంచం కింద పెట్టుకోవడానికే. జవల్ రాయ్ ఇస్కే మత్లబ్ హై? కుచ్ నహీ, మేరా పైసా కిధర్ హై? ఏయ్ ఇక్ బార్ దియా నా, దుబారా నహీ మిలేగా. ఏయ్ ఓసారి ఇచ్చాం కదా, మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఇస్తావా? అలాగా మై హిందీ మే బోల్ రా హూ, మై పూరా పోలీస్ కో బతా దూంగా, తుమ్ దోనో కా ఎక్స్ప్రెషన్ చేంజ్ హో జాయేగి. నీకు తెలుగులో మీ బాంబుల మ్యాటర్ మొత్తం పోలీస్ కు రిపోర్ట్ చేసేస్తా. మేరీ తరఫ్ సే జనందిన్ కా తోహఫా. क्या बोला रे? अप्रोवर बनेगा? अब जाके बन. क्या बना रहा हूं? ए, डबिंग नहीं करने का, इज डेड. चल एक मिनट. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏదో ఒకటి చేద్దాం గానీ ముందు వణుకురా. అలాగే. గన్లో బుల్లెట్లు ఉన్నాయా? లేదు మేడం, బుల్లెట్లు గన్లో ఉన్నాయి. బి అలర్ట్. ఓకే ఓకే, రెడీ, 1 2. మర్యాదగా లొంగిపో. తప్పించుకోవడానికి ప్రయత్నించావా? అన్యాయంగా చస్తావు, కమాన్. నవ్వుతారేంటి మేడం? కొంపదీసి ఇప్పుడు వేరే ప్లాన్లో లేడు కదా. లోపల ఎవరైనా ఉంటే మర్యాదగా లొంగిపోండి. రామకోటి ప్రాణాలు మా గుప్పెట్లో ఉన్నాయి, లొంగిపోండి. యువర్ టైమ్ ఇస్ అప్, మర్యాదగా లొంగిపో. ఇదేంటిడు లొంగిపోమంటే వంగిపోయాడు? ఏమైంది మేడం? మనకంటే ముందు ఎవరో వచ్చి ఇతను పాయిజన్ ఇంజెక్ట్ చేసి చంపేశారు. అయితే ఇప్పుడు ఎలా? అదే వెరైటీగా బర్త్డే జరుపుకుంటాడు. ఈయన ఫంక్షన్స్ అన్ని చాలా వింతగా ఉంటాయి. అవును. హ్యాపీ బర్త్డే రామకోటి. థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. ఏ రామకోటి, అప్పుడే మందు కొట్టేసావా? నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళి మందు కొట్టు.
हैप्पी बर्थडे। तुम्हारे बर्थडे के लिए माधुरी दीक्षित को पैसे दिया था, लेके भी मुकर गई, इसलिए डुप्लीकेट माधुरी दीक्षित को लाया। क्या अभी तुम्हारे को ज्यादा फील नहीं होने का? हम फॉरेन जाना माइकल जैक्सन को इंजेक्शन देने के लिए। क्या इवाणी मन पन पूर्ति वरक राम कोटी बतिके उंडाले। చచ్చినోడు బతకడం ఎట్లా మేడం? మన దగ్గర క్షుద్ర విద్య లేవుగా. అక్కర్లేదు, ఇతను చచ్చాడన్న విషయం మన ముగ్గురు తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ విషయం వాడికి కూడా తెలియదు. కాబట్టి పాయిజన్ ఇచ్చా కూడా ఇతను బతికే ఉన్నాడని బాంబ్ స్టేషన్ మనం నమ్మించగలిగితే ఈ శవాన్ని చంపడానికి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తారు. అమ్మయ్యా, మొత్తానికి మీ ప్లాన్ అంతా నాకు అర్థమైంది మేడం. అంటే ఈ రామకోటి గడి శవం వాడటం పెట్టుకుని మనం ఆ బాంబ్ స్టేషన్ పట్టుకుంటాం అంతేగా? కరెక్ట్. ఏం కరెక్ట్ మేడం? రామకోటి నేను బతుకున్నానని నోరిప్పి చెప్పగలడా? ఎలా చెప్పగలడు? చెప్పిస్తాను. ఇతను నోరు విప్పకుండానే బతికున్నట్టు అందరినీ నమ్మిస్తాను. రేపటి నుంచి ఇతను మార్నింగ్ వాక్ తీసుకెళ్ళండి. రేపటి నుంచి అంటున్నారు, మరి శవం కంపు కొట్టదా మేడం? ఆ జాగ్రత్తలు నేను చూసుకుంటాను, ముందు చెప్పిన పని చేయండి. శవం కంపు కొట్టకుండా జాగ్రత్త ఏంట్రా? ఢిల్లీ వాళ్ళు అంతేరా, నువ్వు పదా. నారాయణ 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 నారాయణ. అదేంట్రా అలా అంటున్నావు? శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు అదే కదా అనేది. బ్రెయిన్లెస్ ఫెలో, వీడు శవం తెలిస్తే మేడం వేసిన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ రామకోటి. రాత్రి పార్టీ బాగా జరిగిందటగా మా వాడు చెప్పాడు, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ఇలా వస్తావా? ఈ రోజు ఆయన ఎవరితో మాట్లాడరు బాబు, మౌన వ్రతం. ఓహో, ఇదోటి మొదలు పెట్టాడా? సరే, ఆయన మాట్లాడకపోయినా నేను చెప్పేది వింటాడుగా. నువ్వు రారా ఒకటి, ఆయన రాడు, మేము పట్టుకున్నాగా. వదలండి, వదిలితే కింద పడతాడు. కింద పడటానికి ఆయన ఏమన్నా ప్రాణాలు తెలిసావా? ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్, ఫుల్ ఆన్ లో ఉన్నాడయ్యా, అందుకే కింద పడకుండా తోసుకొచ్చేది. అలాంటప్పుడు మార్నింగ్ వాక్ ఎందుకు తీసుకొచ్చారయ్యా? రామకోటి ఉదయాన్నే మంది ఏంటయ్యా బుద్ధి జ్ఞానం లేకపోతే? అరే సార్ సార్, కొట్టకండి సార్, కొట్టకండి. ఏదో తెలియకుండా వాగాడు, మీరు ఎందుకంటే అంత ఆవేశపడతారు? రండి. మందు కొట్టద్దాం, ఎందుకు నన్నే పడతావా? నువ్వు చచ్చినా మారు. గుడ్ మార్నింగ్ రామకోటి. అలా ఒకళ్ళు చేతులు పట్టుకుని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. బొందితో స్వర్గానికి వెళ్తావో లేదో తెలియదు కానీ ఈడి బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చిందిరా. ఇక్కడ ఆ విషయం ఉంచు, వెనకాల లారెన్స్ గారు ఫాలో అవుతున్నాడు, మనం సైడ్ అయిపోదాం. హాయ్ రాము, సీయింగ్ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. అతను ఈ మధ్యన ఊళ్ళో లేడమ్మా, పైకి వెళ్ళాడు. యు నాటి. అతను జనాభా లెక్కలో లేడమ్మా, నువ్వు వెళ్ళు. బాయ్. అమ్మాయ్యా కట్లో. అరే గన్ను, ఆ డిసౌజా గాడు ఎందుకు వచ్చాడో, ఆడేం చేస్తున్నాడో ఒక లుక్ వేసొద్దాంపా. అదా బాల్ పగిలిందే. నేనే మన శక్తిమాన్ అంకుల్. అరే శక్తిమాన్ అంకుల్ రా, రండి రండి. బాల్ పగిలింది చూడు, బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయింది ఏంట్రా? అయితే ఈయనే రా శక్తిమాన్ అంకుల్. శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్. శక్తిమాన్ అంకులేరా, కాకపోతే కోమలో ఉన్నాడు. అక్కడ శక్తిమాన్ అంకుల్ ఉన్నాడు, పుట్టోడు గట్టోడు పాండా టైప్ లో ఉంటాడు, వెళ్ళండి. నిజమా అంకుల్? నిజమరా? మీకు అంత నమ్మకం లేకపోతే వాడి మీద కంకరాలు విసరండి, పుడిపుడి అయిపోతే. చెట్లు ఎక్కమంటే ఎక్కుతాడు, బిల్డింగ్ల మీద దూకమంటే దూకుతాడు. వెళ్ళి ఇంత రాళ్ళు వేసి ఆడుతూ ఫుట్బాల్ ఆడుకోండి. ఎవరా నువ్వు? శక్తిమాన్ అంకుల్ మాట్లాడాడు. నేను శక్తిమాన్న, ఎవరో చెప్పింది మీకు? శక్తిమాన్ అంకుల్ చెట్టు ఎక్కవా? ఏ చెట్టు ఎక్కడ రా, పిచ్చిపిచ్చిగా ఉందా, పళ్ళు రాళ్ళు కొడతాను. ఏయ్ లేదు, ఎక్కడ రా, రాళ్ళు ఇస్తాండి. మార్నింగ్ వాక్ లో ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, ఆ పోలీసుడు మాత్రం మమ్మల్ని తెగ ఫాలో అయ్యాడు. జాగ్రత్త, ఆ డిసోస్ ఆఫ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతను సేవ అని తెలియకూడదు. అందుకే కదా వాడిని డైవర్ట్ చేసి మేము తప్పించుకొచ్చింది. అయ్యగారు అయ్యగారు అయ్యగారు, కాస్త ఆలస్యం అయింది. ఎవడా నువ్వు? మా అలిష్ అండి, అయ్యగారికి మనమే పర్మనెంట్. ఆడ ఆల్రెడీ ఫినిష్, ఇంకా మాలిష్ అంటే ఎలరా? ఏంటి మన చేతులతో మాలిష్ చేయకపోతే మోషన్ కూడా రాదండి. ఆడిగా నీక నువ్వు కానివయ్యా. ఆయ్ అట్టగేనండి. కొంచెం మెల్లగా చేయవా. మెల్లిగా చేస్తే ఇంకా అందండి, చూడండి చూడండి. మనం చేయబడంగా ఇలా మత్తులోకి జారుకున్నాడు, ఇక ఉలకడం పలకడండి. ఇంకా ఉలుకు పలికే ఉంటుందయ్యా, ఆ ఎక్స్ప్రెషన్ అదే. అదే ఆ బాయ్ బాబు చచ్చిపోతాడు. రేపు పొద్దుట వచ్చేస్తానండి, పోతానండి. వెళ్ళు. ఏమండి అమ్మగారు వచ్చారా? ఏమండి వచ్చేసారండి, నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏవండి ఏవండి, క్షమించారని ఒక్క మాట చెప్పండి. పాపిస్తుదాన్ని మీ మీద అడిగి వెళ్ళిపోయాను, క్షమించారని ఒక్క మాట చెప్పండి. భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవం అని తెలుసుకున్నానండి. ఏవండి క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏవండి ఏవండి, ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా. ఏ నా మీద కోపమా? లేదమ్మా, మౌన వ్రతం. మౌన వ్రతమా? అవునమ్మా, మనిషిలో చాలా మార్పు వచ్చింది.
మందు మానేశాడు, చెడ్డ పళ్ళు మానేశాడు, దుంపకూరలు తింటున్నాడమ్మా. ఆ ముఖం చూస్తుంటే పేతకాళ్ళు తెలియటంలా. నిజమా? నా ముగుడు మారిపోయాడా? అవునవును, మామూలు కళ కొట్టించినట్టు కనపడుతుంది. మామూలు కళ కాదమ్మా, చావు కళ. ఇంతకీ మీరెవరు? ఆయన ఫ్రెండ్ అండి. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా. అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి. అదేనండి, మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు. ఇంతకీ నువ్వెవరు? నేను. నాకు అర్థమైంది, ఇంకేం చెప్పకు. ఎర్రగా బుర్రగా ఉంటే చాలు, ఈ దొంగ సచ్చినడికి వేరే ఇంకేం పని లేదు. నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లోనే మొదలు పెట్టాడు. నేను ఆవేశపడ్డం కాదు, వీడు ఈ దొంగ సచ్చినడు నాశనమై పోను. అయ్యో, మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు. నాకు ఇతంత ఏ సంబంధం లేదు. నేను నేను ఇతని భార్యని. నాకు తెలిసే నీకు నా మొగుడుకున్న లింక్ ఏంటో. చిచి, ఆఫేస్తానా? నా మాట నమ్మండి. నేను నమ్మను కాక నమ్మను. ఈ దొంగ సచ్చినోడితో విసిగిపోయాను. చూడండి, ఇంత జరుగుతుంటే ఒక్క మాట అయినా మాట్లాడుతున్నాడేమో. చచ్చిన శవంలో ఎలా పడి ఉన్నాడో. నేను వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళీ రాను. నువ్వు చచ్చిన నీ శవం చూడాలి. నువ్వు చూస్తున్నాడు శవాన్నేలే. గన్ను, రేయ్ గన్ను, రేయ్. ఏంట్రా ఇది? జ్వరం వచ్చిన కోతిలా ఒళ్ళిలా కాలిపోతుంది. సరస్వతి, ఈ ప్రేమ కథ ఎలా ఆరంభించాలో నాకు అర్థం కావటం లేదు. ప్రేమలో పడితే మనిషికే కాదు, మనసుకు కూడా నిద్ర రాదు. మన పరిచయం ఏం దగ్గర నుంచి నేను నిన్ను అభిమానిస్తున్నాను, ఇప్పుడు ఆరాధిస్తున్నాను. ఎందుకో తెలుసా? మొన్న రామకోటి భార్యకి నన్ను పరిచయం చేసినప్పుడు ఫ్రెండ్ గానో అసిస్టెంట్ గానో పరిచయం చేయొచ్చు, మామగానో బావగానో బ్రదర్ గానో పరిచయం చేయొచ్చు. బట్ నువ్వు నన్ను భర్తగా పరిచయం చేశావు. అప్పుడు అర్థమైంది నువ్వు కూడా నన్ను అభిమానిస్తున్నావని, ఆరాధిస్తున్నావని. ఎంత నువ్వు సిబిఐ ఆఫీసర్వైనా ఆడదానివి. ప్రేమ విషయంలో నువ్వు చొరవ తీసుకోలేవని నాకు తెలుసు. అందుకే నీకు శ్రమ లేకుండా నేనే చెప్తున్నాను, ఐ లవ్ యూ సరస్వతి, ఐ లవ్ యూ సరస్వతి, ఐ లవ్ యూ సరస్వతి, ఐ లవ్ యూ. ఈ సిచ్యుయేషన్లో ఏం చేయాలి? ఎస్, హెయిర్ రాస్తాను. ట్రాజెడీ, నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి ట్రాజెడీ. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. తన నానా ట్రాజెడీ, నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి ట్రాజెడీ. నువ్వు మేలే. ఏం చేస్తున్నావు? డైరీ రాస్తున్నాను మేడం. ఓ, మంచి అలవాటే ఉంది. ఇదే మంచి సమయం, జగన్ గారి గురించి వేరే బిల్డప్ ఇస్తాను. నిజానికి నాకు మంచి అలవాటు నేర్పింది జగనే మేడం. జగన్ చాలా గొప్పవాడు మేడం. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. అబ్బా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం. జగన్ చుట్టానికి పుట్టిగా కోతిలా కనిపిస్తాడే గానీ వాడు అసాధ్యుడు. ఒక ఆడది తన భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న